అన్ని డామేజ్ అయినాయి చేపలు. వీళ్ళందరూ డామేజ్ అయిన చేపల కోసం కొట్లాడుతారు. ఐసా పైసా అత్తలేదు అమ్మ. జెల్లా జెల్లా వాడు రవ. ఇది కాదు, ఇది చచ్చిపోయింది. ఇది కాదు కొంచెం ఇంకోటి. వీడు ఉన్నాయి కింద ఉన్నాయి ఇంకోటి. కానీ కంపవాడ బగ్గా. ఏ జెల్ల కూడా బతికే ఉన్నాయి కానీ గుంజింది మాత్రం రవ్వే. కింద ఉన్నాయి. దీని అవ్వది, దీన్ని దిద్దామంటే భయం అవుతా. మొత్తం ముళ్ళు ఘోరంగా ఉంటాయి దీనికి కొచ్చగా. దీన్ని ఎట్లా పట్టుకోవాలో అర్థమవుతుంది నాకు. అదే అమ్మో అయ్యా జెల్లా. ఈ అమ్మ దీంతో వచ్చిన భయం అంటే మొత్తం చింపుతుంది అని భయం. అంతే లేకుంటే ఏం కాదు కానీ ఇంకా సంచిని మొత్తం చింపుతాయి. ఈ కింద పడ్డది దిద్దాం. ఇక్కడ కంప పడ్డట్టు బొచ్చే పడ్డది రవ్వగా బొచ్చ. నిన్న ఓలని ఎత్తుతాను, ఓలని ఎత్తా అంటే 6 కిలోల బొచ్చ పడ్డది. ఇదో 2 కిలోలు ఉంటాయి కోసం బొచ్చకి. అంతే ఇక చిన్న పిల్ల 2 కిలోలు పోతాండి సరికా. ఇక్కడ దగ్గర 2 వాడు దగ్గర ఒకటి చచ్చిపోయింది, ఒకటి చచ్చిపోయింది, ఒకటి బతుకున్నాం. ఇక్కడ 2 వాడే కట్టి 2. ఆహా రెండిట్లో కూడా చచ్చిపోయింది. రెండు రవ్వలే మళ్ళా హాయ్. అవతలే స్మెల్ వస్తుంది, గెలి స్మెల్ వస్తుంది. ఖరాబ్ అయింది కట్టి మొత్తం ఖరాబ్ అయినట్టున్నా స్మెల్ బగ్ వస్తుంది. ఇట్లా చేపలు పడితే మంచిగా అనిపిస్తుంది. ఆడోటి ఆడోటి పడితే ఏముంటుంది. ఎస్ అయిపోయింది, చచ్చిపోయింది. ఇద్దాం ఇక నాలుగు కిలో ఉంటుంది, చచ్చిపోయింది. చచ్చిపోయినాయి పడ్డాయి. ఇప్పటి వరకు అయితే 7 పీసులు పడాయి. ఏడా ఇంకా 3 తీసిన, 2 మెరుగులు పెద్ద పెద్దవి, 2 కలిసి ఎత్తు అయితే ఈజీగా. ఎన్ని పడ్డాయి మామా? 9 పీసులు. టార్గెట్ ఒకటే రోజు అంటావా? అది అలా తిరిగే చేప మొత్తం బయటనే నిన్న ఇలా ఆడ ఏమున్నాయి అన్ని అయిపోయా. ఏ గారు నీ అన్నీరా 30? ఇవాళ నా 50 అయితే ఇది ఇది కూడా జల్లెని కూడా అట్లేదు రవ్వా.
రెండు జల్లెలు పడ్డాయి అలా, రెండు జల్లెలు పడ్డాయి. కొరుకు కొరుకు ఇది ఉండదు రేది మెరిగా తట్టలేదు అంత కొంచెం కట్టే నో కొట్టుడు చేపలు మనం కొట్టాం. అయ్యో అయ్యో డ్రైవర్ కమ్ ఫిషర్ మ్యాన్, నిన్న రెండు క్వింటాలు పట్టిండు ఇలా తొమ్మిది చేపలు పట్టిండు. నిన్న హైలైట్ టార్గెట్ ఈయనే, అందరికంటే ఎక్కువ పట్టిండు. రెండు క్వింటాలు పట్టి ఇలా తొమ్మిది చేపలు పట్టిండు. ఇంకేది బా నిన్న ఇయటి కూడా నిన్ననే పట్టినావు కావా ఇంకేంది? ఇరవై ఐదు వందలు ఇంకా కట్టలే కదా, నేను కూడా ఇంక ఇరవై ఐదు వందలు కట్టలే, నువ్వు కట్టాలి. అప్పుడు తీసుకున్నాం ఊళ్ళకు, ఇంకా కట్టనే కట్టలేదు. చేయగరా నీ ఎంత ఉన్నారు అప్పు మొత్తం ఇచ్చిల్లా మీరు? వాళ్ళు మొత్తం ఇచ్చేసిరట. ఆమా అయ్యా మెరుగా, ఇంత ఘోరంగా మెరుతాను ఇప్పుడే పడింది ఇంత నీసు నీసు. ఈ మెరుగలు ఈ పొద్దున పొట్ల పడ్డట్టున్నాయి మామా, మెరుగలు మొత్తం పొద్దున 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 పడ్డట్టున్నాయి, జిగురు ఘోరంగా ఉన్నాయి. పడ్డట్టు అనిపించింది వరక చిచ్చాక అబ్బా చచ్చిపోయిందారా, చచ్చిపోయింది మామా చచ్చిపోయింది. చ ఐదు కిలోలు చచ్చిపోయింది మా, ఇక మళ్ళీ ఇంకోటి చచ్చిపోయింది మనకు. చ అవ్వ దీంతో మూడు పెద్ద పెద్ద చేపలు, 15 కిలోలు, 450, 700, 700 రూపాయలు వేస్ట్. 700 రూపాయలు వేయడానికి ఏం మిగులుతుంది మనకు? ఎర్రనే ఉన్నాయి కానీ డ్యామేజ్ అయింది, చచ్చిపోయి కట్ట తరుసుకోపోయింది మొత్తం. పడ్డాయి పెద్ద పెద్ద చచ్చిపోయినాయి, మళ్ళీ చిన్న చిన్న ఒక్కరు చచ్చిపోలే. ఇంత పెద్ద ఉన్నాయి చూడరు, ఇంత పెద్ద చేప చచ్చిపోయింది కట్టి తెరుచుకోపోయింది. అక్కని చూసుకుంటే తనకి ఇక్కడ పడ్డది ఒకటి ఇంతకంత ఉన్నాయి. బొచ్చే పిల్ల ఎత్తుతత్తు లేకపోతే నీ ఇష్టం, సాయంత్రం ఎత్తుతాయి నేను ఇది బాబు, సాయంత్రం ఎత్తుతుంది ఇది. చాలా మూటలు ఎత్తిండు అందుకే సాయంత్రం ఎత్తుతాయి అంటాను. ఇంతకంత ఉన్నది ఈ అవ్వ బింగరే బింగరే గుర్తాను, చిన్న పడితే ఇదే బాధ పెడతాడు. ఇక ఇళ్ళకి వెళ్ళింది చూడు, ఇదిగా ఇళ్ళకి వెళ్ళి అల్లకి వెళ్ళి అల్లకి వెళ్ళి అల్లకి వెళ్ళింది. ఇలా మెరుగులు దాదాపు ఒక 5-6 పడవచ్చు. ఇట్రా ఇట్లా 5 కిలో ఉంటుంది. ఇక నాకు దాదాపు 50 అవుతాయి ఇవి, తమ్మిన దగ్గర 50 అవుతాయి అని అనుకుంటానా? ఖచ్చితంగా అయితే కావాలి. వాడు ఇంకొత్తాడంటే చేపలు తిత్తనట్టున్నాడు, బాబు దగ్గర 30-40 అవుతాయి. ఇక మొత్తం కలిసి కింటని దాటాలి. పెద్ద సైజు వాళ్ళైతే పడే పడని నమ్మకం ఉండదు, ఎందుకంటే పడితే పడితే లేకపోతే లేదు పెద్ద సైజుకు. ఒకవేళ పడ్డాయి అనుకో ఒకటి 10 కిలోలు ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ టైం ఒక 10 కిలోల మందు పెద్ద సైజు తీసుకురావాలి, 16 ఏళ్ళు 18 ఏళ్ళు తీసుకురావాలి. తీసుకొచ్చి ఒక్కలేసి చూడాలి పడితే పడేదో చూడాలి, సూత తెలుస్తుంది. అంతకుముందు వేసాం పడ్డాయి ఒక్కొక్కటి, బొచ్చిన అయితే 10 కిలోలు ఉండే ఎర్రే ఉండే వేసారు చూడాలి. ఒక 10 కిలోలు తీసుకొచ్చి సూత తెలుస్తుంది. తెద్దామనుకున్నానే భయం, ఇక మళ్ళీ తెచ్చినాక 10 కిలోలకు 6,000 అయిపోతాయి. 6,000 అయిపోయినాక పడపోతే అంత దాని బలి ఈ బలు తీసుకొచ్చినాయి పో అనిపిస్తాను, తెత్తలేను.
లేకుండా తెత్తుని వరకాల ఇప్పుడు నీళ్ళు తగ్గినాయి. ఇప్పుడైనా దేవాలయం ఇంకా పైసలు పోతే పోయినాయి ఒకసారి 10 కిలోలు తెత్తా ఎప్పటికైనా ఉంటాయి అవి. ఇది ఎగిరింది అనుకో దొరకని కూడా దొరకదు, ఇక 100% దొరకదు. మెరుగా మస్తు ఘోరంగా జాగ్రత్త తినే అయిపోయినాయి ఫ్రెండ్స్. కాంటాకాడికి పోదాం. మ్యాక్సిమం అయితే అందరు ఎక్కిళ్ళు ఉన్నారో 10 మంది అక్కున్నట్టున్నారు. మనకైతే 50-60 అవుతాయి. ఇక మన ముగ్గురి కలిసి తమ్మయ్య నాయ బాపయ్య కలిసి 1.5 దాటాలని అనుకుంటా. ఎందుకంటే బుల్లలప్పు నిన్న తీరలే, 15,000 బుల్లలు తెస్తే నిన్న 2 క్వింటాలే పడ్డాయి. 2 క్వింటాలే 9,000 అనుకో, ఇలా 9,000 రూపాయలు రావాలి. అట్లా అది టార్గెట్. ఎప్పుడైనా ఫస్ట్ రోజు అప్పు తీరేది, కానీ నిన్న చేపల వల్లే కదా అప్పు తీరలే. నాకు తెలిసి ఇయ్యాలతోటి తీరుతాను నేను అనుకుంటాను, తీరితే మంచిది. హాయ్ వచ్చింది. ఇక మాకు చేపలు మోయడానికి సపరేట్ ఇద్దరు వస్తారు. ఇక మా తాత వాటి కలిసి ఇంకొక ఆయన వస్తాను. వీళ్ళిద్దరు డైలీ వస్తారు మాకు చేపలు మోయడానికి. వీళ్ళిద్దరు ఎన్ని చేపలు పడ్డా వీళ్ళమ్మ ఇద్దరే మోయాలి. ఎవరు రాళ్ళు ఎవరు ముట్టుకోరు చేయరు, ఓన్లీ మీ వేసుడు వరకే. ఇక ఒక్కొక్క రోజు 4 టన్నులు 5 టన్నులు కూడా మోస్తారు. ఈ హ్యాష్టాగ్ రాదు ఇక మోసి 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 కాదా. కాళ్ళు నొత్తలేవా నీకు? అందరా 60 ఇంటే కావచ్చు, 50 కిలోలు ఉంటాయి కావచ్చు. సాదా కానీ 70-30 కిలోలు ఎప్పుకొని పోతాడు. బతికే రాని ఇంకా అది తప్పుడు వేయాలి, వేసినాక తప్పుడు చేస్తాను. ఇది ఒక్కటే లేవరా పెద్ద పెద్ద ఉండే పడ్డాకాడికైనా దీనికే వాడే ఎన్నైనా బాబు ఎన్నైనా అంటే 90 కిలోలు ఇంకొక 20 కిలోలు అవుతాయి. ఇవన్నీ డ్యామేజ్ అయినా పడ్డాయి, అన్ని డ్యామేజ్, అన్ని చచ్చిపోయినాయి, అన్ని ఖరాబ్ వేసేవాడిని పారేసులే. అన్ని డ్యామేజ్ అయినాయి చేపలు. వీళ్ళందరూ డ్యామేజ్ అయిన చేపల కోసం కొట్లాడతారు. ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం మనకు 158 కిలోలు పడ్డాయి. నిన్నటికంటే మస్తు తక్కువ పడ్డాయి. తక్కువ అంటే తక్కువేం కాదు, ఇంకా నిన్నే తక్కువ పడ్డాయి. ఇవాళ మంచి పడ్డట్టు బాపు 40 కిలోలు పడ్డాయి. మాకు 111 కిలోలు దాకా పడ్డాయి. 17 కిలోలు డ్యామేజ్ పడ్డాయి. డ్యామేజ్ పెద్ద పెద్ద అన్ని డ్యామేజ్ అయినాయి. నాగే ఎక్కువ అయిపోయినాయి డ్యామేజ్ మొత్తం. మీరు చూపించిన కదా పెద్ద పెద్ద డ్యామేజ్ అయినాయి, అన్ని పెద్దయ్యాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.